ఉత్తాన ప్రభు ఉత్న నామములో మీ అందరికీ శుభములు పాస్కా పండుగ అష్టదినములలో గురువారము జీవకర్తను మీరు చంపియున్నారు ఆయనను దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను మొదటి పట్టణము అపోస్సుల కార్యములు మూడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు ఆ దినములలో పేతురు యోహానులను అతడు అంటి పెట్టుకొని ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి సొలోమోను మంటపము వద్దకు పరిగెత్తి వచ్చిరి పేతురు వారిని చూచి ఇజ్రాయేలు ప్రజలారా మీరేలా దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు మీరేలా ఇట్లు రెప్ప వేయక మా వైపు చూచుచున్నారు మేము మా స్వశక్తి చేతను భక్తి చేతనో ఈ మనుష్యుని నడిపించితిమని అనుకునుచున్నారా అబ్రహాము ఈసాకు యాకోబుల దేవుడు మన పూర్వీకుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు ఉన్నాడు ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికి మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి కానీ పవిత్రుడు నీతిమంతుడు ఆయన యేసును విడుదల చేయమనుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయమని అడిగి తిరి కనుక మీరు జీవనకర్తను చంపియున్నారు అయినా దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను మేము దీనికి సాక్షులము ఆయన నామమునందలి విశ్వాసము మూలమున ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచినది ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగచేసెను సోదరులారా మీరు మీ నాయకులు ఏసునకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలననే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను కానీ తన మిస్సయ్యా బాధలు పడవలయునని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఆయన మీ పాపములను తుడిచివేయును అప్పుడు ప్రభువు సమక్షము నుండి ఆధ్యాత్మిక మగు విశ్రాంతి కాలములు వచ్చును మీకై నియమింపబడిన యేసును ఆయన మీకు పంపును పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికినదంతయు నెరవేర్చు కాలము వచ్చు వరకు ఏసు పరలోకమందు ఉండవలేను ఏలన ప్రభువైన మీ దేవుడు నన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజల నుండి ఒక ప్రవక్తను పంపును అతడు చెప్పునదంతా మీరు వినవలెను ఆ ప్రవక్త చెప్పెడు దానిని వినినవాడెవడైనా దైవ ప్రజల నుండి వెలివేయబడి నాశనము చేయబడును అని మోషే చెప్పెను సమూ వేలు అతని తరువాత వచ్చిన ప్రవక్తలందరూ ఈ దినముల గురించి ముందే ఎరిగించిరి దేవుడు మీ కొరకే తన ప్రవక్తల ద్వారా వాగ్దానములు చేసెను దేవుడు మీ పూర్వులతో గావించిన నిబంధనయందు మీరు వారసులు నీ సంతానము ద్వారా నేను లోకములో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదింతును అని దేవుడు అబ్రహాముతో ఇచ్చిన ఆ నిబంధన జరిగెను కనుక మీలో ప్రతివాడు తన దుష్టత్వము నుండి మరలనట్లు మిమ్ములను దీవించుటకు దేవుడు ఎన్నుకొన్న తన సేవకుని మొదట మీ యొద్దకు పంపియున్నాడు అని వారితో చెప్పెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన మా దేవుడవైన ప్రభు నీ మహత్యము భూమి చూపట్టుచున్నది ఈ ఈనాటి సువిశేషము పుని తల్లూకా గారు వ్రాసిన సువిశేషము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి నలభై ఎనిమిదవ వచనము వరకు అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టును విరుచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి వారు ఇటులా ముచ్చటించుకొనుచుండగా ఏసు వారి మధ్య నిలిచి మీకు శాంతి కలుగునుగాక అనెను వారు భయభ్రాంతులై భూతమును చూచుచున్నట్లు భావించిరి అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను మీరు ఎందులకు కలవరపడుచున్నారు మీ మనసులలో సందేహములు ఏల కలుగుచున్నవి నా కాళ్లను చేతులను చూడుడు నేను ఆయననే నన్ను చూడుడు ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్లను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి అప్పుడు ఆయన మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను వారు ఆయనకు కాల్చిన చేపముక్కును ఇచ్చిరి యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను ఆయన మరల ఇట్లు వారితో నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములోనూ కీర్తనల గ్రంథములోనూ నన్ను గూర్చి వ్రాయబడినదంతయు నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పెను అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి వికాసము కలుగచేసి ఇట్లు చెప్పెను క్రీస్తు కష్టములు మూడవ రోజు మృతులలో నుండి లేచుననియు ఎరుషులేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరట హృదయ పరివర్తనము పాపక్షమాపణము ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది వీని అన్నింటికీ మీరే సాక్షులు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక